Welcome to Viswam Voice News. Jagan Mohan Reddy photo to patu pradhani photo kuda pettali. Mantri Bozza Satyanarayanaku BJP vignapti. నల్గొండలోని రైతు కుటుంబాలను పోలీసులు ఆదుకోవాలి, నిరుద్యోగ యువత ఆత్మహత్యలను అడ్డుకోవాలని వినతి. ఇచ్చోడల 22 నుంచి సాతుచండి విశ్వశాంతి మహాయాగం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వినతి. నల్గొండలోని రైతు కుటుంబాలను పోలీసులు ఆదుకోవాలి, నిరుద్యోగ యువత ఆత్మహత్యలను అడ్డుకోవాలని వినతి. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శ్రీ గురు మాధవానంద సరస్వతి పీఠం, పీఠాధీశ్వరులు శ్రీ మాధవానంద సరస్వతి వారి స్వామి. దేశంలోని స్మార్ట్ సిటీని ఏర్పాటు చేసి వాటికి నిధులు మంజూరు చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీదేనని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాటు ప్రధాని ఫోటో కూడా పెట్టాలని బీజేపీ అధికార ప్రతినిధి మాలకొండయ్య మంత్రి బొత్స సత్యనారాయణకు సూచించారు. కాకినాడలో స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభించడానికి వచ్చిన మంత్రిని స్మార్ట్ సిటీ కార్యాలయం వద్ద కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీకి తగిన గౌరవం ఇస్తామని, పనుల నిర్వహణలో ఏదైనా ఉంటే సరిచేయడం జరుగుతుందని, అదేవిధంగా ఫోటో పెట్టి విధంగా సూచనల మేరకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టి కార్యక్రమం కలిసి పనిచేద్దాం. నిబంధనలకు ఒక విషయం ఇస్తాను, నిబంధనలకు ఎక్కడ కూడా అతిక్రమించి కానీ ఒక ఇంచు తేడా వచ్చి కానీ ఏ పని చేయము. అన్ని కూడా యాజ్ పర్ నామ్స్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం చేస్తాము. ప్రధానమంత్రి గారు అంటే మీకు మీకు నాకు కాదు, దేశానికే ప్రధానమంత్రి అయినా నేను ఒకరికి కాదు. నల్గొండ జిల్లా కనగల్ మండల్ జి యాడవల్లి గ్రామానికి చెందిన 30 రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయని, రైతులకు జీవనాధారం లేకుండా చేశారని, నిరాశ చెందిన నిరుద్యోగ యువ రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని కేటీఆర్కి నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్కి ట్వీట్ చేశారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ కంచెల్ల భూపాల్ రెడ్డికి ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని, అవసరం లేకున్నా పల్లి ప్రకృతి వనం పేరుతో భూములు లాక్కున్నారని, రైతులు జీవనాధారం కోల్పోయారని, ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగట్లేదని, భూములు లేకపోతే చావు ఒకటే మార్గమని, రైతులు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు చొప్పరి శ్రీనివాస్. మా నల్గొండ జిల్లా కనగల మండలం జీడవెల అనే గ్రామం. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, 2010 సంవత్సరంలో మేము మా తాతల నుంచి వారసత్వంలో వచ్చిన భూములను అమ్ముకొని జీడవెల అనే గ్రామంలో 354 సర్వే నెంబర్లో 5 ఎకరాల 33 గుంటల భూమిని కొనుగోలు చేయడం జరిగింది. 2010 సంవత్సరం నుంచి 2021 జూలై వరకు మేము ఆ భూముల్ని చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము. 2021 జూలై నెలలో అధికారులు వచ్చి ఈ భూమిని 1999 సంవత్సరంలో నేను భూసేకరణ చేసినాం, కావున ఈ భూమి ప్రభుత్వం ఉందని చెప్పి మా దగ్గర నుంచి బలవంతంగా లాక్కొని అందులో పల్లె పక్కతోనని పెడుతున్నారు. 1999 సంవత్సరంలోనే భూసేకరణ చేసినట్లయితే 2010 సంవత్సరంలో మేము కొనుగోలు చేసినప్పుడు మాకెందుకు పట్టా చేసినారు అని అడిగితే, కొనడం మీ తప్పు అన్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము మాకున్న 5 ఎకరాల భూమిని కోల్పోయి రోడ్డున పడ్డాము, మాకు ఇప్పుడు జీవనాధారం లేదు, కావున వీళ్ళు ఎలాగో న్యాయం చేస్తారన్న నమ్మకం మాకైతే లేదు. నల్గొండ కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని, ఎంఆర్ఓ గారిని ఎంతమందిని వేడుకున్నా మాకు మాత్రం న్యాయం జరగట్లేదు, కావున మేము ఆత్మహత్య చేసుకోవడానికన్నా అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఈ నెల 22 నుంచి ఇచ్చోడ మండల కేంద్రంలోని కేఎస్టీవీ నెట్వర్క్ ముందర విఠల్ రెడ్డి గార్డెన్స్ పక్కన 25 వరకు శ్రీ సతసండి విశ్వశాంతి మహాయోగం, శ్రీ నవశక్తి దుర్గా ఆశ్రమ కమిటీ దుర్గానగర్ ఆదిలాబాద్ శ్రీ 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 కిషన్ మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ సతచండి మహాయోగం పనుల ఏర్పాట్లు చకచకగా కొనసాగుతున్నాయి. చండి యాగానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. శతచండీ యాగంలో పాల్గొనే దంపతులు ముందుగా పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని యాగం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ
నాకే వారు సోపతి లేకుండే సోపతి మోటార్ ఛాలెంజ్ చేసి ఒకసారి నీళ్ళు కూడా నీళ్ళు కొడితే మన అట్లా అవుతుంది అని నేను కొట్టుకున్నాను తను వట్టి ఏరి ఏరకేం అది ఏరి. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు. మండలంలోని ముద్గల్ రామ్టెక్ గ్రామంలోని ఎవెన్యూ ప్లాంటేషన్ బృహత్ పల్లె ప్రకృతి వనంతో పాటు పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బృహత్ ప్రకృతి వనం పనులు సకాలంలో పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందేలా పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలన్నారు. పర్యావరణ హితం కోసం మొక్కల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలోని పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శ్రీ గురు మాధవానంద సరస్వతి పీఠం పీఠాధీశ్వరులు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు ఆలయమునకు విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ మర్యాదలతో అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం భక్తులను స్వామివారిని ఆశీర్వదించారు. ప్రజాసర్వభూతః సర్వసామాన్యమేచ్ఛన్నాదిదేవేస్మాహా రజస్తస్మాజాయ.
ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ ఆదేశాల మేరకు కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామంలో కొత్తపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షులు నిన్న జానకిరాం పర్యటించి ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులను కలిసి పంట నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన పంట రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, పంట నష్టాన్ని ప్రభుత్వం తక్షణమే విడుదల చేసి అన్నదాతను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇదేమో యోగ పడిపోయా, ఇప్పుడు ఇదేం పంట రాదయ్యా, ఏరు నల్లగా కులిపోయి పోయిద్ది. ఎండిపోయినా మళ్ళీ దున్నుకొని మళ్ళీ వర్షాలు పడితే పంట లేకపోతే లేదు. ఎంత పెట్టుండారమ్మా పెట్టుబడి? ఎకరాకి 30,000 అయ్యింది. ఎకరాకు వేసినందుకు ట్రాక్టర్కి అతికి దుక్కులు ఉంటాయి, పై ఖర్చులు 20,000 మొత్తం ఎకరాకు వచ్చి 50,000. మరి శ్యామ పరిస్థితి ఏంటి? శ్యామ కూడా అంతే మొత్తం ఎకరా, శ్యామకి ఇంకా ఎక్కువ ఖర్చు. పొద్దున్న నుంచి ఎంత ఇస్తే మీకు 50,000 దాకా ఇద్దా ఎకరానికి వచ్చినప్పుడు? ఇప్పుడు ఆల్రెడీ శ్యామ మొత్తం దిగుబడి దగ్గరగా ఉన్నట్టుంది. ఇప్పుడు ఏమైంది శ్యామ ఈ వర్షం వల్ల? లోన్ ఆల్రెడీ గడ్డ ఏర్పడి ఉంటుంది కదా, తెగులు వచ్చేసేసిద్ది వర్షానికి ఎక్కువగా. ఈ శావం కంటే బస్తా ఉన్నారు వెయ్యి తెచ్చేసేప్పుడు, ఇప్పుడు మొత్తం నిర్మయం అయిపోయి ఇట్లీ పరిస్థితి ఏంది, ఈ బాధ ఏందో మాకు అర్థం కావట్లేదు. ఈ పట్టించుకున్న నాదిరి కాపాడిపోయా, ఎవరు పట్టించుకో, ఏ రైతు రాపోయి అసలు రాదు రాసుకునే వాళ్ళు ఎవరు రాకపోయా, ఇవాళ మీరు కాపాడారు మా కంటికి, మా బాధ మీరు చూడడానికి. ఈ నష్టపరిహారం కొంతగా కొంత ఇచ్చినా మాకు జనసేన పార్టీ తరఫున మొన్న పడిన వర్షాలకి రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, ఎంత పంట నష్టం జరిగిందో పొరుద్దామని మేము వచ్చాము. ఇది అసలు ఇట్లా పచ్చగుంది కానీ మళ్ళీ 2 వారాలకు వచ్చామంటే ఎంత ఎర్రంగా దీనికంటే ఏమైపోతారు అన్నమాట. ఆకు వర్షాలకి ఎక్కువ నీళ్ళు నిలబడితే అసలు పనికిరాలేదు. నీళ్ళు కానీ లేకుంటే పనికొచ్చింది ఎంతో కొంత, మొత్తం నీళ్లేగా అడిగేస్తే నీళ్లు ముద ముదలాడుతుందా, ఇంకేం పనికొచ్చింది, కొంతకావు కొంత అయినా కొద్దిగా ఆదుకుంటే ఎకరాకి 10,000 ఎక్కడ వేయాల్సి వస్తుంది. ఉత్తి పొలానికి పంట కారి 10,000 ఇవ్వాలి ఎకరాకి, అంతా అప్పు తెచ్చుకోండి. కవులు అంతా కవులు పడాలి, ఎంత మద్రాసు వాళ్ళకి. కడప జిల్లా ప్రొద్దుటూరు కలెక్టరేట్ ముట్టడికి వెళుతున్న ఉపాధ్యాయ సంఘాల సమైక్య నాయకులను కొత్తపల్లి బైపాస్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అరెస్టును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. పీఆర్సీకి వ్యతిరేకంగా నిరసన జ్వాలాలు చలో కడప కలెక్టర్ కార్యాలయం ముట్టడిని అడ్డుకున్నారని వాపోయారు. పాదస్లాబులను
నా పేరు ఏ కృష్ణారెడ్డి, ఫ్యాప్లో ఫ్యాప్లో జిల్లా నాయకుడిని. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పీఆర్సీకి వ్యతిరేకంగా రాష్ట్ర నాయకత్వం ఫ్యాప్లో ఇచ్చినటువంటి పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ ఆఫీసు ముట్టడి అనేది చేపట్టడం జరుగుతూ ఉంది. కానీ మేము మార్గ మధ్యంలోనే ఇక్కడ లింగాపురం వద్ద పోలీసులు అడ్డుకోవడం అనేది దుర్మార్గమైన చర్య. మరి ఈ పాత పీఆర్సీనే పాత జీతాలనే కొనసాగించాలనే డిమాండ్ ఉంది. కొత్త పీఆర్సీలో ఇచ్చినటువంటి జీవోలన్నిటినీ వెంటనే రద్దు చేయాలి. ఏదైనా కూడా 23% ఫిట్మెంట్ ఒప్పుకున్నా కూడా ఎస్ఆర్ఏలో కోత విధించడం అనేది చాలా అధ్వాన విషయము. మరి పాత ఎస్ఆర్ఏ స్లాబ్లను కొనసాగించాలి, పాత డిఎల్ అన్నిటినీ విడుదల చేయాలి. తర్వాత ఇంకా ఈ సిబిఎస్ను అలాగే రద్దు చేయాలి. ఈ అశ్వాస్ మిశ్రా ఇచ్చినటువంటి పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి ఉద్యోగ సంఘాలతో చర్చించి దాని ప్రకారం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గానికి అందరికీ మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము. మరి సీఎం గారితో మాట్లాడకుండా అధికారులను ముందు పెట్టి అధికారులు ఇచ్చినటువంటి అసంబద్ధ నివేదిక, మరి ఈరోజు ఉద్యోగుల జీతంలో కోతలు ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి దాన్ని నివారించే విధంగా సీఎం ముందుకు వచ్చి ఉద్యోగ సంఘాలతో మాట్లాడి ఉద్యోగులకు అందరికీ న్యాయం చేయాలని చెప్పి నేను ఈ కోరుతున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మెకు మద్దతు అనేది ఉంది. ఇంకా రేపు ఏపీజేఏసీ కూడా నోటీస్ ఇవ్వుతుంది. ఇప్పుడు సమ్మెకు పోయే పరిస్థితి రాకుండా మరి ఈరోజుతోనే ప్రభుత్వ అధికారులు మాట్లాడి సీఎంతో మాట్లాడి ఉద్యోగ సంఘాలు సమైక్యపరిచి అందరికీ న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఏపీ ఫ్యాప్లో కనిగిరి నియోజకవర్గం వెల్లికండ్ల మండలం గుడిపాడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో జీపీఎల్ టీ10 మెగా క్రికెట్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన గూడిపల్లి టీంకు సర్పంచ్ కటికల రిప్క వెంకటరత్నం మొదటి బహుమతి 20,000 అందించారు. ఈ సందర్భంగా వైసీపీ నియోజకవర్గ నాయకులు కటికల వెంకటరత్నం మాట్లాడుతూ, ఆటలు గెలుపు ఓటములు సహజమని, ఓడిన వారు తర్వాత విజయం తప్పక సాధిస్తారని అన్నారు. అందరూ ఐకమత్యంతో పోటీతత్వంలో ఉండాలని అన్నారు. సుమారు 50 టీంలతో పోరాడి విజేతలుగా నిలిచిన గుడిపాటిపల్లి టీంకు అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. క్రీడాకారులకు గుడిపాటిపల్లి ఎప్పుడూ బాసటగా నిలుస్తుందని ఆయన అన్నారు. సింగిల్ విండో చైర్మన్ కాకర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గుడిపాటిపల్లిలో గతంలో నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ సైతం జరిపామని, గుడిపాటిపల్లి గ్రామంలో ఎప్పుడు క్రీడలకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. కరస్పండెడ్ కోల సామ్యూల్, మృత్యుంజయ్ దాస్ క్రీడాకారులకు తమ వంశతో సహాయ సహకారాలు అందిస్తున్న సర్పంచ్ కటికల రిప్క వెంకటరత్నం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మంచి గుర్తింపు కూడా ఉంది. ఇక్కడ దాదాపుగా 1984 అనుకుంటా మీరు టెన్త్ అయిపోయింది. టెన్త్ అయిపోయిన తర్వాత వెలిగాలలో టోర్నమెంట్ జరిగింది. కానివ్వండి, ఖోఖో కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, బ్యాడ్మింటన్ కానివ్వండి, ఏ క్రీడమైనా సరే జాతీయ స్థాయిలో అడిగిన ప్రాంత కళాకారులు ఉన్నారు, ఆటగాళ్ళు ఉన్నారు. ఆటగాళ్ళు తెలియజేస్తూ వారికి కూడా ఏదైనా వారు ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటప్పుడు వారికి ఏదైనా అవసరమైనప్పుడు ఖర్చులు మరి నన్ను అడిగితే నా శక్తి కొద్ది కూడా నేను వారికి కూడా మరి ఇస్తారని కూడా సభయోగులు తెలియజేస్తా ఉన్నారు. మరి అదే విధంగా ఈ యొక్క గుడిపాటిపల్లి ఏదంటే గేమ్స్ జరిగినా ఏం జరిగినా కానీ ఫస్ట్ ప్రైజ్ మీరు ఇవ్వాలని. సరే ఒక పక్క నేను ఇస్తానో లేను, అంత ఆర్థిక స్థలంతో ఉందో లేదనుకుంటా ఆలోచించా, కానీ ఇవ్వాలని మనసులో అయితే ఉంది. ఎందుకంటే ఇచ్చి ప్రోత్సహించాలి గ్రామాన్ని. మరి మన వల్ల ముందుకెళ్తా ఉంటే కూడా మరి గుడిపాటిపల్లి పంచాయతీలు మరి మంచి ఆటల పోటీలు జరుగుతున్నాయంటే కూడా జిల్లా స్థాయిలో కానీ అది రాష్ట్ర స్థాయిలో కానీ ఏర్పడుతున్న స్థాయిలో కానీ మన ఊరి పేరు మరి ఘనంగా వినిపించాలనే ఒక ఆశ తపన కూడా ఉంటా ఉంది నాకైతే. ఆ విధంగా ముందుకు తీసుకొని వస్తున్నటువంటి మరి
హస్పండెంట్ గారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గ్రౌండ్ ఇచ్చి దాన్ని శుభ్రం చేయించి మరి క్రీడాకారులు ముందుకు నడిపిస్తున్నందుకు కూడా మరి చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇప్పుడు ఉన్నటువంటి కాకర్లు అందేస్తున్నామా, అయితే వాళ్ళు కూడా బ్యాడ్మింటన్ జరిపేటప్పుడు కూడా వాళ్ళు ఆ విధంగానే మరి కష్టపడి క్రీడను ముందుకు తీసుకెళ్తున్నందుకు కూడా వారు చాలా పాత్ర పోషించుతున్నారు. కాబట్టి మీరు ఏ క్రీడలు అయినా జరపాలనుకున్న ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేదానికి కూడా నేను చాలా సంతోషంగానే ఉన్నాను, సంతోషంగా కూడా ఇస్తాను. మా మాస్టర్ గారు నేను చెబితే మీరు నేను నేను ఆ పెద్ద భారం మోపిస్తానన్నప్పుడు కూడా నేను సంతోషపడ్డా. ఎందుకంటే మాస్టర్ గారు ఆ విధంగా ఇప్పుడు కొంచెం మోసేటప్పుడు ఇంకొంచెం మోసడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఏది మరి టోర్నమెంట్ పెట్టుకున్నా ఫస్ట్ ప్రైజ్ నేను ఇస్తానని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తలకు తీవ్ర గాయాలు కాగా ఏలూరు పోనంకి ప్రాంతానికి చెందిన వ్యక్తి కూడా గాయాల పాలయ్యాడు. క్షతగాత్రులను ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి.